వెల్కమ్ టు శ్రీహోమ్స్ అండ్ ప్రాపర్టీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రజెంట్ మనము మియాపూర్ టు గండిమైసమ్మ మేడ్చల్ వెళ్ళే హైవేలో ఉండమండి. ఈ హైవే వచ్చేసి 200 ఫీట్ మెయిన్ రోడ్ అండి. ఈ మెయిన్ రోడ్కి పక్కనే మనకు ఐడిపిఎల్ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు లేఅవుట్ వేశారండి. ఈ లేఅవుట్లో మనకి 254 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ప్లాట్ ఒకటి సేల్కి వచ్చింది. ప్లాట్ చూపిస్తారు ప్రజెంట్ అయితే మనము, ఇది ఆజ్ గమనించవచ్చు. ఇదేనండి ఈ ప్లాట్ వచ్చి ఈ హౌసింగ్ సొసైటీలో మనకి ప్లాట్ ఒకటి సేల్కి వచ్చింది. ఈ సొసైటీ మెయిన్ ఎంట్రెన్స్ ఇదే అండి, ఎగ్జిట్ కూడా ఇదే అండి. 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటారు దీనికి. ఇదే ఎగ్జిట్ అండ్ ఇదే ఎంట్రెన్స్ అండి. ఇది మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది. ఇందులో మనకి 254 స్క్వేర్స్ ఈ స్టేషన్ ప్లాట్ ఒకటి సేల్కి వచ్చింది. ఇది ఎగ్జాక్ట్లీ ప్రగతి నగర్ కమాన్ బావర్చి హోటల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ బాచుపల్లి సిగ్నల్కి కూడా సేమ్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది బాచుపల్లి సిగ్నల్కి. మియాపూర్కి వచ్చేస్తే కనుక మనకి ఒక 5-6 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది మనకు. ఇది మెయిన్ రోడ్కి పక్కన 200 ఫీట్ మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది. దీనికి సరౌండింగ్స్ అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. అండ్ ఎదురుగా అయితే విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఈ లేఅవుట్కు వెనక సైడ్ వచ్చేసి మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్, యూనిసెంటి స్కూల్, ఓకరిజ్ స్కూల్ అండ్ అంబేడ్కర్ స్కూల్ అయితే ఉంటాయండి. క్రిక్ స్కూల్ కూడా ఉంటుంది. మనం లేఅవుట్ లోపలికి వచ్చేసాము. ప్రజెంట్ మనం 40 ఫీట్ రోడ్ చూస్తున్నాము. ఈ 40 ఫీట్ రోడ్కి పక్కనే మన ప్లాట్ అయితే ఉంటుందండి. ఇది అండి ప్లాట్. ఈ ప్లాట్ వచ్చేసి 254 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ అండి. అండ్ సరౌండింగ్స్ అన్ని వెల్ డెవలప్డ్ అండి. సరౌండింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్. ఈ ప్లాట్ వెంచర్కి వచ్చేసి మనకు అది చూసిన వాళ్ళు వచ్చేసి డెడ్ ఎండ్ అండి. అండ్ మన ప్లాట్ వెనకాలనే అపార్ట్మెంట్ కడుతున్నారు. ఎదురు కూడా అపార్ట్మెంట్ చూడొచ్చు మనము. ఈ ఏరియా వచ్చేసి వెల్ డెవలప్డ్ ఏరియా అండి. సరౌండింగ్స్ అన్ని అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ కూడా కన్స్ట్రక్షన్ కొన్ని అపార్ట్మెంట్స్ జరిగిపోయాయి. అండ్ ఈ ప్లాట్ అయితే మనం రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంటుంది లొకాలిటీ ఏది అయితే మనం సరౌండింగ్స్ అన్ని గమనించవచ్చు డెవలప్మెంట్ ఎలా ఉందనేది. ఇది ఫ్రంట్ రోడ్ వచ్చేసి 40 ఫీట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. 254 స్క్వేర్ యార్డ్స్ అండ్ వెల్ డెవలప్డ్ ఏరియా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.